హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో కరకల్లాడే చామదుంప ఫ్రైని ఒక్కసారి నా స్టైల్లో చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఫ్రై పప్పుచారు పప్పు రసంలోకి బాగుంటుంది కావాలి అనుకుంటే ఉత్తి ఫ్రైని కూడా తినేసేయచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా నేను ఇక్కడ అర కేజీ దాకా చామదుంపలు తీసుకుంటున్నా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని చామదుంపలను బాగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేయండి చామదుంపల పైన చాలా మట్టి ఉంటుందండి ఇలా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగితేనే దానిపైన ఉన్న మట్టంతా కూడా పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న చామదుంపలను ఒక ప్లేట్లోకి తీసుకోండి చామదుంపలు ఉడికించుకోవడానికి ప్రెజర్ కుక్కర్ తీసుకొని క్లీన్ చేసుకున్న చామదుంపలు వేసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పైన లిట్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ మాత్రమే రానివ్వండి మరి ఎక్కువ విజిల్స్ కానీ వచ్చాయి అంటే కనుక చామదుంప పేస్ట్లో అయిపోయి ఫ్రై అనేది పొడుపలాడుతూ రాదు ప్రెషర్ పోయేలోగా మిక్సీ జార్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి అలానే ఒక స్పూన్కి కొంచెం తక్కువ సాల్ట్ కూడా వేసుకోండి ఒక చిన్న కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మూడు కలిపి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో వెల్లుల్లి కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది కుక్కర్ కూడా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము చామదుంప ఉడికిందా లేదా చెక్ చేద్దాము ఫోర్క్ తీసుకుని గుచ్చారు అంటే ఈజీగా లోపలికి దిగిపోతే గుడికిపోయినట్టు ఉడికిపోయినట్టు చామదుంపలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని కాస్త చల్లారిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసుకోవాలి ఆల్రెడీ ఉడికించినవి కాబట్టి స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం చామదుంపలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకుని చామదుంపలను రౌండ్ స్లైజెస్గా వన్ ఇంచ్ ఉండేటట్టుగా కట్ చేసుకోండి మరీ లావుగా కట్ చేసుకోకూడదు అలానే మరీ తిన్గా కూడా కట్ చేసుకోకూడదు నేను చూపిస్తున్నట్టుగా ఇలా వన్ ఇంచ్ ఉండేటట్టుగా రౌండ్ స్లైజెస్ని అయితే కట్ చేసుకోండి దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా బియ్యపిండిని వేసుకున్నారు అంటే చామదుంపలు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఫ్రై కూడా క్రిస్పీగా ఉంటుంది చామదుంపల్లో ఉన్న తడంతా కూడా ఈ బియ్య పిండి చక్కగా పీల్చేస్తుంది ఇలా బియ్యపిండిని చామదుంపలకి అంతా కూడా కోట్ చేసేసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలానే వదిలేసేయండి మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలపకండి ఇలా కలిపిన తర్వాత ఐదు నిమిషాలు వదిలేయండి ఫ్రై చేసుకోవడానికి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే చామదుంపల్ని వేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక్క సెకండ్ అలానే వదిలేసి మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఒక్క సెకండ్ అయిన తర్వాత గరిటతోటి చామదుంపలు క్రిస్పీగా అయ్యే వరకు అటు ఇటు తిప్పుతా ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి ఖచ్చితంగా హీట్ ఉండాలండి హీట్ లేకపోతే కనుక చామదుంపలు అనేవి ప్యాన్కి అంటికిపోతాయి కొద్దిగా పసుపు వేసుకొని పసుపు అంతా కూడా చామదుంపలకి ఈవెన్గా పట్టేలాగా కలిపేసుకోండి మరి ఎక్కువగా కలుపుతూ ఫ్రై చేస్తే కనుక మ్యాష్ అయిపోతుందండి ఎక్కువగా కలపకూడదు మధ్య మధ్యలో మాత్రమే ఇలా కలుపుతా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చామదుంపలు ఇలా మనకి కాస్త వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపా కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కరిటితో కలుపుతా క్రిస్పీగా వరకు ఫ్రై చేయండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నా ఆల్రెడీ వెల్లుల్లి కారంలో మనం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి ఇలా హాఫ్ స్పూన్ వేసి తుంపలకి అంతా కూడా పట్టేలాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా చాముదుంప ఈ విధంగా మనకి కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అనేది మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి మీరు బాగా స్పైసీగా తినలేతే మొత్తం కారం కూడా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపిస్తున్నాం ఇలా చాముదుంపకి అంతా కలిసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతా ఫ్రై చేసేసేయండి చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి చామదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇచ్చేసచ్చు కదా మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే చేరుతుంది ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన ఈ స్టైల్లో మీరు కూడా చామదుంప ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్